హాయ్ నమస్తే, నేను కృష్ణ గ్లోహిడి నుంచి. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్ట్రీట్ లైట్స్. స్ట్రీట్ లైట్స్ గురించి చెప్పుకునేటప్పుడు నాకు చిన్న విషయాలు గుర్తొస్తున్నాయి. అవి ఏంటి అంటే, చాలా మంది ఈ స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని చాలా గొప్ప వ్యక్తులు అయ్యారనమాట. అదే విధంగా రజనీకాంత్ ఒక చిన్న డైలాగ్ గుర్తొస్తుంది, మీకు అందరికి ఐడియా ఉండొచ్చు, అది నా దారి రహదారి అంటాడు కదా, అది దానికి కావాలన్నా కూడా స్ట్రీట్ లైట్స్ కావాల్సిందే. సో అలాంటి స్ట్రీట్ లైట్స్ గురించి మనం ఈ రోజు గ్లోజీడీలో డిస్కస్ చేసుకుందాము. సో ప్రస్తుతం గ్లోజీడీలో ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా బిఐఏ సర్టిఫికేషన్ పొందింది. అవి ఎన్ని రకాల వాటేజెస్ లో ఉన్నాయో, ఏ మోడల్స్ లో ఉన్నాయో, అవన్నీ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. పర్టికులర్ గా మీకు టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్పాలి అంటే, ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్ తో తయారైన మెటీరియల్ అనమాట. సో పీసీబీ థిక్నెస్ కూడా మీకు 1 mm పైననే ఉంటుంది. తర్వాత ఎల్ఈడీస్ కూడా హై లుమెన్స్ ఎల్ఈడీస్ వాడతాం మనం. ఇది 140 నుంచి 160 మధ్యలో లుమెన్స్ పర్ వాట్ వచ్చేస్తాయి అనమాట మీకు ఇవన్నీ కూడా. దీంట్లో కావాలంటే మీకు వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానివ్వండి చేయొచ్చు. అదేవిధంగా రెడ్ గ్రీన్ ఇలాంటివి మీకు కస్టమైజ్ ఏది కావాలన్నా కూడా మన దగ్గర స్ట్రీట్ లైట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. సో అందులో పర్టికులర్ గా నేను మీకు ఇవాళ ఈ ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ లైట్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాము, ఓకేనా? ఒక్క సెకండ్, ఇప్పుడు ఇందులో మనకి ఇది చూడండి, దీన్ని మనం మాడ్యూల్ స్ట్రీట్ లైట్ అంటారు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ నడుస్తుంది. దీంట్లో ఏంటి అంటే, ఇది స్క్వేర్ పోర్షన్ లో పర్టికులర్ గా వాడతారనమాట. దీంట్లో ఇక్కడ నుంచి మీకు లెన్స్ చూస్తే కనబడుతుంది కదా, దీంట్లో మీకు ఇది 50 వాట్, 60 వాట్, 40 వాట్, మీకు ఏ వాట్ అయినా దీంట్లో మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఇంకొక మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇందులో ఇక్కడ లెన్స్ కనబడుతున్నాయి కదా, ఇది దీంట్లో హారిజెంటల్ గా వర్టికల్ గా కూడా మనం దీంట్లో చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా మంది విల్లాస్లలో హైట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ విధంగా కావాలి అని చెప్పని అడిగారనమాట. దీన్ని హారిజెంటల్ గా కావాలి అని చెప్పని అడిగారు. అప్పుడు మేము దాన్ని పీసీబీలో ఈ విధంగా మార్చి మనం హారిజెంటల్ గా చేసిచ్చామన్నమాట, కస్టమైజ్ చేసి ఇచ్చాం వాళ్ళకి. అదే విధంగా వర్టికల్ గా కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఈ విధంగా మనకి లైట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మనకి దీంట్లో చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్ పోల్స్ లలో బాగా రన్నింగ్ అయ్యే మోడల్ ఇదనమాట. దీంట్లో కూడా మనకి ఇది 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. తర్వాత IP65 డ్రైవర్ కూడా మనకి ఇందులో వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా IP65 డ్రైవర్ కూడా మీకు ఇందులో ఉంటుంది. అదే విధంగా విల్లాస్ కానివ్వండి, లేకపోతే గ్రౌండ్స్ కానివ్వండి, మీకు ఫామ్ హౌసెస్ కానివ్వండి, వాటి అన్నింటిలో కూడా ఇది ఇంకొక మోడల్ చూడండి. దీన్ని మనం డాల్ఫిన్ మోడల్ అంటారు. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఎలా ఉంటుందో, ఒక సింపుల్ కాప్ ఒకటి వస్తుంది మీకు ఇది. ఇందులో 36 వాట్ వస్తుంది, 50 వాట్ వస్తుంది, 100 వాట్, 150 వాట్లలో కూడా మీకు ఇది డాల్ఫిన్ మోడల్ అనేది వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎక్సలెంట్ లైటింగ్ కూడా వస్తుంది. మరొక మోడల్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు, ఇది రాకెట్ మోడల్. సో ఇది చూడండి సేమ్ రాకెట్ లాగా ఎలా ఉందో. ఇందులో కూడా ప్రైమ్ మోడల్ అనమాట. మీకు లోపల ఇంటర్నల్ లెన్స్ కనబడుతున్నాయి చూసారా, ఇవి కూడా సేమ్ అంతే. ఇవి కూడా హారిజెంటల్ గా ఉన్నాయి, వర్టికల్ గా కూడా ఉంటాయి. మనకి ఏ విధంగా వెలుతురు కావాలో చూసుకొని దాని ప్రకారం దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇది కూడా ఒక మోడల్ చెప్పాను కదండి. ఎక్కడ ఎక్కువ మీకు లైటింగ్ కావాలి అనుకుంటారో డెఫినెట్ గా అక్కడ గ్లోజీడీ స్ట్రీట్ లైట్స్ మీరు వాడుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్ ఇందులో. తర్వాత రీసెంట్ గా మమ్మల్ని కొంతమంది అడిగారు అనమాట, సార్ మీరు అన్ని ప్రైమ్ మోడల్ చేస్తున్నారు, మాకు ఒక 1 ఇయర్ వారంటీ మోడల్ తోటి కావాలని చెప్పని అడిగారు అనమాట. సో అందుకోసమని ఇప్పుడు ఈ మోడల్ తీసుకొని వచ్చారనమాట. ఇది 24 వాట్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్. దీంట్లో మీకు ఇది ఇకో మోడల్ తో వస్తుంది, కానీ లెన్స్ ఉంటాయి అనమాట పర్టికులర్ గా దీంట్లో. దీన్ని లెన్స్ ఇకో మోడల్ అని చెప్పని అంటారు. నార్మల్ గా మనం ఇంకొక లెన్స్ చూస్తాం కదా, 24 వాట్ రెగ్యులర్ లెన్స్ అనమాట. చూడండి బాడీలోనే మీకు తేడా తెలిసిపోతుంది. ఇది హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇది రెగ్యులర్ మోడల్. ఇది 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది, ఇది మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది అనమాట. సో ఇందులో మనకి 1 ఇయర్ వారంటీతో వచ్చే వాట్లలో మీకు ఇది కూడా బిఎస్ అండ్ మర్చిపోద్దు. సో ఇందులో కూడా మీకు ఇది 36 వాట్ లో కూడా ఉంది. అదే విధంగా 50 వాట్ లో కూడా మనకి ఇది ఈ మోడల్ ఉంది అనమాట. సో ఇది చూడండి, సో బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మోడల్. 1 ఇయర్ వారంటీ చాలు అనుకునే వాళ్ళకి, ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మాకు 1 ఇయర్ వాడిన తర్వాత మేము కొత్త లైట్స్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట ఈ లైట్స్ అనేవి. అదే విధంగా ఇప్పుడు మనం చూసాం కదా, 2 ఇయర్స్ లో మనకి ఈ లెన్స్ మోడల్ అనమాట. దీంట్లో మీకు 24 వాట్ ఉంది, 36 వాట్ ఉంది, అండ్ 50 వాట్, 100 వాట్లలో కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఇది 50 వాట్ చూడండి. ప్రతిది కూడా మీకు బిఏఎస్ అండి, ఇక్కడ మీకు కనబడుతుంది బిఏఎస్ సర్టిఫికేషన్ తో మనవి స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మనవి ఉన్నాయి. ఇది కొంచెం హెవీగా ఉంది అందుకని టైం తీసుకున్నాను. సో ఇది 100 వాట్ స్ట్రీట్ లైట్ లెన్స్ మోడల్ అనమాట. ఇది చూడండి ఎంత హెవీగా ఉందో చూడండి. మీకు ఇది 10 మీటర్ హైట్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు, పోల్ మీకు 10 మీటర్ హైట్ వరకు కూడా మీరు జనరల్ గా పెట్టుకోవచ్చు. సాధారణంగా అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు ఎక్కడైతే 1 మీటర్ ఉంటుందో అక్కడ మీకు ఒక 10 వాటేజ్ వరకు పెట్టుకోవచ్చు. అంటే
9 మీటర్ పోల్కి అయితే 100 వాట్ పెట్టుకోవచ్చు, 10 మీటర్ పోల్కైనా మీరు 100 వాట్ పెట్టుకోవచ్చు అనమాట. 7 మీటర్ పోల్ ఉంది, 70 వాట్ పెట్టుకోవచ్చు. 6 మీటర్ పోల్ ఉంది, 60 వాట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 50 వాట్ అయితే 5 మీటర్ పోల్కి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక మోడల్ మనకి, ఇది ఇకో మోడల్ అంటారు. 15 వాట్ నుంచి దీంట్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో చూడండి, వెళ్తురు కూడా అలానే ఉంటుంది, పిట్ట కొంచెం కొత్తగనం లాగా. సో ఇంకొకటి ఇందులో మీకు 24 వాట్ కూడా వస్తుంది, టఫ్ అండ్ గ్లాస్ అండి. ఇవన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్ తో వస్తాయి, కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్ట్ బాడీ ఇందాక చెప్పినట్టు. సో ఇది గ్రే కలర్ లో వచ్చింది, ఇది కూడా 24 వాట్ రైట్. ఇందులో మీకు 36 వాట్ కూడా ఉంది, ఇది చూడండి 36 వాట్ ఇది 36 వాట్ సీట్ లైట్, లోపల అంతా ఇంటర్నల్ డిజైన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఎస్ఎండి చూసుకోరా, ఇది 36 వాట్. ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఎక్సలెంట్ గా డైకాస్టింగ్ ఉంటుంది. ఇదంతా కూడా హీట్ సింక్ అవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట, డ్యూరబిలిటీ కూడా మీకు వస్తాయి. సో ఇది 50 వాట్ చూసారు కదా, ఇది 50 వాట్ స్ట్రీట్ లైట్, బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది. సో దీనికి మనం 38 mm పైప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ 30 కటింగ్ హోల్ ఉంటుంది కదా మనకి, ఇది అంటే సీటెడ్ పైప్ పెట్టుకోవడానికి హోల్ ఉంటుంది కదా, ఆమ్ పెట్టుకోవడానికి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు 38 mm పైప్ తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది అనమాట. సో 5 మీటర్ పోల్కి ఈ 50 వాట్ అనేది చాలా ఎక్సలెంట్ గా సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు మనకి 60 వాట్ ఇక్కడ చూడొచ్చు మీరు, చూసారా వాటేజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ కూడా అంటే హౌసింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ టూ ఇయర్స్ వారంటీ వచ్చే మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూసారు కదా, చాలా హెవీ వెయిట్ ఉంది. అదే విధంగా ఇది 70 వాట్ చూసారు కదా, ఇది కూడా అంత హెవీ వెయిట్ ఉంది అనమాట. సో ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడి లో మీకు లభిస్తాయి, మంచి ప్రైస్ కి, బెస్ట్ క్వాలిటీకి అండ్ బెస్ట్ సర్వీస్ కి గ్లో ఎల్ఈడికి రావచ్చు. ఇప్పుడు మనం 70 వాట్ వరకు చూసాం కదా, ఇది 100 వాట్ సీట్ లైట్. సో మీకు ఎక్కడైతే హైవే మీద కానివ్వండి, పెద్ద కొంచెం ఎక్స్ట్రా హైట్ ఉన్న వాటికి 10 మీటర్ పోల్ వరకు కూడా మీరు దీంట్లో ఈ స్ట్రీట్ లైట్ అనేది వాడచ్చు, టఫ్ అండ్ గ్లాస్. ఇది దీని సత్తా. సో ఇంకొకటి చూసారు కదా 150 వాట్ ఇంకో మోడల్లో, అమ్మా భీముడు గదకన్నా బరువుందండి ఇది. సో టఫ్ అండ్ గ్లాస్ ఇది కూడా మీకు ఇది. సో ఎక్సలెంట్ గా ఎల్ఈడీస్ ఉన్నాయి, చాలా బరువు ఉంది. మీకు ఇది ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు, వెల్తురు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం దీంట్లో ప్రైమ్ మోడల్ కొద్దామండి. సో ప్రైమ్ మోడల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇకో మోడల్ చూసాము, లెన్స్ మోడల్ చూసాము, రాకెట్ మోడల్ చూసాము, అదేవిధంగా డాల్ఫిన్ మోడల్ చూసాము, మాడ్యూల్ సీక్రెట్ మోడల్ కూడా చూసాము. ఇప్పుడు వచ్చేది కూడా ప్రైమ్ మోడల్ అనమాట ఇది. ఇందులో ఎల్ఈడీస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ విధంగా వస్తాయి చూసారు, ఇది 5050 ఎల్ఈడీస్ తో తయారు చేస్తారు. పర్టికులర్ గా ఓసరం వాడతాం మనము. ఇక్కడ చూడండి దీంట్లో ఇది మనకి ఎంత వాటేజ్ వస్తుందంటే, మీకు ఇది 60 వాట్ల వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి ఇది కూడా హారిజంటల్ గా ఉంది మీకు, ఇది ఒక్కొక్కటి. ఇది కూడా హెవీ బాడీ ఉంది, 60 వాట్ ఎల్ఈడీ ఇది. సో ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు 100 వాట్ల కూడా ఈ విధంగా వస్తుంది మీకు ఇది. ఇది కూడా చెప్పాను కదా మనకి 10 మీటర్ పోలు, 9 మీటర్ పోలు, 11 మీటర్ పోలు వరకు కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఈ విధంగా మీకు లైట్ పెట్టేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 150 వాట్ స్ట్రీట్ లైట్ ప్రైమ్ మోడల్, చాలా హెవీ అబ్బా. ఇది చూసారు కదా, ఇది కూడా ఇలా ఉంది, 150 వాట్ స్ట్రీట్ లైట్. సో బాడీ చూడండి చాలా హెవీగా ఉంది, ఇవన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్ ఇది. సో అల్యూమినియం డైకాస్ట్ బాడీతో చేశాను చెప్పాను కదా. సో వెనక ఈ విధంగా డ్రైవర్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంది 150 వాట్ స్ట్రీట్ లైట్. సో ఇప్పుడు ఇంకొకటి కొంచెం హెవీది, 200 వాట్ స్ట్రీట్ లైట్. చూసారు కదా ఇది 200 వాట్ స్ట్రీట్ లైట్, ఇది చాలా హెవీగా ఉందండి బాడీ కూడా. అదే ఇంత మంచి హీట్ సింక్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట, ఇంత హెవీ బాడీ ఉన్నప్పుడు తప్పకుండా హీట్ సింక్ అవ్వాలి. సో 200 వాట్ స్ట్రీట్ లైట్ ప్రైమ్ మోడల్. సో ఇక్కడ చూసారు కదా ఇది దీని మొత్తం టోటల్ గా ఇది. సో గ్లో ఎల్ఈడి లో ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి వస్తాయి, బెస్ట్ క్వాలిటీ కూడా వస్తుంది మీకు ఇది. ఇంకొకటి మీకు 250 వాట్ స్ట్రీట్ లైట్ కూడా చూపిస్తాను, ఇది చూడండి ఎంత హెవీగా ఉందో. చూసారు కదా 250 వాట్ స్ట్రీట్ లైట్ ప్రైమ్ మోడల్ ఇది. సో లోపల ఇంటర్నల్ లెన్స్ కనబడుతున్నాయి కదా మీకు ఇది. దీంట్లో లెన్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ లెన్స్ లలో మీకు 60 degrees లెన్స్ అని చెప్పని, 40 degrees అని, 15 degrees లెన్స్ అని, ఈవెన్ 1 degree లెన్స్ కూడా వస్తాయి. ఎందుకు అంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు క్రికెట్ స్టేడియం చూస్తాం కదా జనరల్ గా మనం, అక్కడ ఫ్లడ్ లైట్ వాడతారు, కానీ ఈ లెన్స్ ఇలాంటి లెన్స్ వాడతారనమాట. సో ఎక్కడైతే మీకు ఫోకస్ ఎక్కువ కావాలో, హైట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అని కానివ్వండి, అలాంటప్పుడు ఈ లెన్స్ లో డిగ్రీస్ మార్చుకోవచ్చు మనం అది. సో వీటన్నిటికి కూడా యూవీ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, మీరు మర్చిపోకండి, యూవీ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా హెవీ మెటీరియల్ బాడీతో ఉన్నది. ఇది 250 వాట్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ విత్ బిఐ సర్టిఫికేషన్ అండి.
సో ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా గ్లో ఎల్ఈడి యొక్క ఏపీ తెలంగాణలో ఉన్న 11 అవుట్లెట్లలో కూడా మీకు లభ్యమవుతాయి. మీ దగ్గరున్న అవుట్లెట్కి మీరు వెళ్ళి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ పడితే అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.